నమస్తే దండాలు శనార్థులు అందరికీ. అంత మంచేనా? ఇక అప్పుడప్పుడు ఇట్లా మెరుపుతీగ లెక్క వస్తుంటాయని చెప్పినా కదా, కానీ కూలు వింటర్లో ఆట ఆటు పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయా రెండు తెలుగు రాష్ట్రాలలో? ఇక అసలు ముచ్చట్లు అన్నీ చెప్పుకుందాం కానీ. దేవుడా బాంచను, వచ్చే ఓట్లలో మావోడే గెలవాలి, మస్తు మెజార్టీ రావాలి, మావోని మీద నిలబడ్డోళ్లకు డిపాజిట్లు కూడా రావద్దు, అలా మూతి పనులు మొత్తం రాలిపోవాలి అని ఇట్లా లీడర్ల అభిమానులు మొక్కుతుంటారు. తమిళనాడు దిక్కైతే కొందరు అభిమాన లీడర్లు గెలిస్తే నాలుక కోసుకుంటా, చెయ్యి కోసుకుంటా, చెవి కోసుకుంటా అని మొక్కి కోసుకొని చూయించారు కూడా. మన దగ్గర లీడర్లకే కాదు, అమెరికా లీడర్లకు కూడా ఈడ బాగా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ట్రంప్ కాక గెలవాలని ఢిల్లీలో ఉండే సాధు సంతులు కొంతమంది హోమాలు యాగాలే చేస్తున్నారు. ఇట్లా నా భార్య మెలానియా కూడా నా మీద ఇంత ప్రేమ చూపిస్తలేదు, ఏమిచ్చి మీ బాకీ తీర్చుకుందో సాధు సంతులారా అని వీళ్ళ పూజలు చూసి మెల్ట్ అయిపోతుండొచ్చు ట్రంప్ కాక. ఢిల్లీలున్న ఈ సాములు ట్రంప్ ఆ సామి గెలవాలని ఇట్లా హోమాలు పూజలు చేసిర్రు. రూమ్ అంతా ట్రంప్ కాక ఫోటోలు అంటించారు. ఇక ఆయన ఫోటోలో కుంకుమ బొట్లు పెట్టి వేద మంత్రాలు చదువుకుంటా ట్రంప్ కాకకు జిట్టి పోవాలి, విజయం రావాలనుకుంటే దీవనార్తులు పెట్టారు. అమెరికాలో కూడా ఇంత డైహార్డ్ అభిమానులు లేరు కావచ్చు ట్రంప్ కాకకు. ఇండియాలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, గుర్తింపు కార్డు ఇస్తే ఈయనే గెలిపించేటట్టున్నారు కదా వీళ్ళ అభిమాన ఆవేశం చూస్తుంటే. ఇట్లా ట్రంప్కే కాదు, తమిళనాడు దిక్కు అయితే మా తమిళ జీన్స్ ఉన్న కమలమ్మనే అమెరికా ప్రెసిడెంట్ కావాలని కూడా యాగాలు పూజలు చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఇండియాలో ఎలక్షన్లు అయితే అమెరికా వాళ్ళు ఏ తీరులో ప్రార్థనలు చేస్తారో తెలియదు, కానీ అక్కడ ఓట్లయితే ఇక్కడ పూజలు చేస్తున్న మనోళ్ళ డెడికేషన్ చూస్తుంటేనైతే కితనే తేజస్వి లోగాయా మారే పాస్ ఏ కాసే ఆతే హే అని ఆనంద బాష్పాలను కామెంట్ల రూపంలో గారుస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మన ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటే ఒక తమ్ముడు చేసిన రీల్ కనిపించింది. అది ఏంటంటే మీరు కూడా చూడుర్రి, మీకు ముచ్చట అటెంగా చెప్తాయి. ఇన్స్టాగ్రామ్ లో బాను అనే ఈ బ్రదర్ చేసిన కామెడీ రీలే ఇప్పుడు రియల్ గా జరిగింది రాజస్థాన్ లో ఉన్న జోధ్పూర్ లా. ఒక ఆయన మొన్న దీపావళి పండుగ నాడు దవాఖానకు పోయిండు, డాక్టర్ ఏమో ఈసీజీ రాసిండట. తీరా ల్యాబ్కు పోతే ఈసీజీ తీసుకోళ్ళంతా పండుగ సెలవులు పెట్టి పోయిర్రట. ఆడున్న ల్యాబ్ల పనిచేసే అటెండర్ పిలగాడు, యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు డూ ఈసీజీ అని పేషెంట్ ముంగట్నే సెల్ ఫోన్లో సెర్చ్ కొట్టిండు. కాతమిగ ఆ పేషెంట్ పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకొని ఈసీజీ తీసేకంటే ముందుగాలు హార్ట్ అటాక్ వచ్చినంత పనైందట. ప్రాణం కాపాడుకుందామని దావకానకు వస్తే ఈడు పైకి పంపేటట్టున్నాడు కదరా అని గజ్జు అన్నాడు. ఒరి నీ పిండం పిల్లలకు పెట్ట, ఈసీజీ తీయరాను, నన్నెందుకు బెడ్ మీద వండుకోమని టెస్ట్ చేస్తా అన్నవరు అయ్యా అంటే, అమ్మతోడు సార్ నాకేం తెలియకున్నా కూడా యూట్యూబ్లో చూసి ఈసీజీ తీసి మీకు ఇంత సాయం చేద్దామని అనుకున్నా అని చెప్పే వరకు ఒరి నీ సాయాన్ని సాయమాన్ల వెట్ట, ఇంత పెద్ద సాయం నాకు అవుద్దురు అయ్యా అని దెబ్బకే బెడ్ మీదకెంచి లేచి వచ్చిండట ఆ పేషెంట్ అయినా. ఇదంతా పేషెంట్ ఎంబడి పోయినైనా వీడియో తీసి నెట్లో పెడితే భూగోళం కంటే స్పీడ్గా తిరుగుతున్నది. హాస్పిటల్లో గిద అనువయ మీరు చేసేదని అందరూ మొటికాయలు వేస్తుండే వరకల ఇక దావకానోళ్ళు ఎంక్వైరీ చేసి సిబ్బందిని తీసేసినామని చెప్తున్నారు. చూడురి ఎట్లున్నారో, ఏందో యూట్యూబ్లలో మా కొంపలో వంట మీకు కడుపు మంట అసలు రెసిపీ వీడియోలు చూసినట్టు ఆపరేషన్లు ఈసీజీలు తీసి పడేస్తున్నారంటే టెక్నాలజీ అప్డేట్ అయిందని ఆనందపడాలనో ఇట్లా తెగులు పట్టిస్తున్నందుకు బాధపడాలనో తెలుస్తలేదని కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ బండి కారో వేసుకొని పోతే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని గంటలు గంటలు లేట్ అవుతుంటుంది, అదే మెట్రోలో పోతే పెట్రోల్ పైసలు తప్పుతాయి, ఏసీ బోగిలో కూర్చున్నామంటే హాయిగా పోవచ్చు అని చాలామంది హైదరాబాద్ మెట్రో రైల్లో ఎక్కిపోతుంటారు. ఇక ఎక్కి చెవుల హెడ్సెట్ పెట్టినామా, పాటలు విన్నామా, రీల్స్ చూసినామా మన స్టాప్ రానే వస్తుంది. ఇక నిమ్మలంగా దిగిపోవచ్చు అని అనుకుంటే మెట్రో కూడా నిన్న సెల్ఫ్ లేవని బండి లెక్క షడసతాయించింది అనుకో రాదురి. జల్దీ పోవచ్చని మెట్రో రైలు ఎక్కితే జటమ్మవారి నెత్తి మీద కూసున్నట్టు అయింది కదా నిన్న. బ్యాటరీ డౌన్ అయిన బండి లెక్క అర్ధగంట ఉలుకు పలుకు లేకుండా పట్టాల మీదనే ఆగిపోయింది. టెక్నికల్గా ఏదో గలతయ్య వరకల నాగోలు, రాయదుర్గం, ఎల్బీ నగర్, మియాపూర్ రూట్లలో పోతున్న మెట్రో రైళ్లు ఏడు కాడ అడుగు కదలకుండా అయిపోయినాయి. మామూలుగానే ఆఫీస్ టైముల్లో మెట్రో ఎక్కితే ఉప్మా రవ్వ వేస్తే రాలనంత రష్తోటిగా ఆనస్తుంటుంది మెట్రో. ఇక అసలుంటిది అర్ధగంట అట్లనే ఆగిపోయే వరకల పట్టవగలే సుక్కలు లెక్క పెట్టుకోవాల్సి వచ్చింది లోపల ఉన్నోళ్ళు. ఓ దిక్కు ఆఫీసులకు లేట్ అవుతుందన్న ఫికరు మీదికెళ్ళి ఎప్పుడు మళ్ళీ షాల్ అవుతుందో అని తెలియక ఆగమయ్యారు. మరి మెట్రో ఆగిపోయింది నడిమిట్లా అని చెప్తే ఆఫీసులలో నమ్ముతారో లేదో అని వీడియోలు ఫోటోలు తీసి స్టేటస్లు స్నాపులు పెట్టి ఫీలింగ్ హెల్ విత్ 100 అదర్స్ అని క్యాప్షన్లు రాసుకొచ్చిరిగ. అయినా మెట్రో రైలు ఇట్లా కరెంటు పోయిన టీవీ లెక్క నడిమిట్లా ఆగిపోవడు కొత్తేం కాదు, ఇదివరకు చాలా సార్లే అయినాయి. ఇట్లనే అయ్యేవరకల్లా షారూక్ ఖాన్ జవాన్ సినిమా ఇంట్రో సీన్లు తలుసుకొని జరంత ఎక్కువనే బుగులు పడ్డారట. ఇక ఇప్పటి సంది ఎందుకైనా మంచిది, మెట్రో ఎక్కుతున్నా జర వెనక ముందైనా ఏం ఆగం కాకురని ఇంట్లో చెప్పొస్తే బేఫికర్ ఉంటుంది, ఏమంటున్నాం?
బావగారు బాగున్నారు సినిమాలో చెరువును గెలుసుకోనికే రెండు ఊర్ల నడుమ ఎడ్లబండి పందాలు పెడతారు గుర్తున్నదా? అలా చిరంజీవి సారే ఎడ్లబండి పందాలలో గెలిచి చెరువు మీద అధికారాన్ని సొంతం చేసుకుంటారు. ఇక అత్తగారి ఊరికి గిఫ్ట్ ఇస్తాడు. అట్లా మొన్న వచ్చిన ఎన్టీఆర్ అన్న దేవర సినిమాలో కూడా ఏ ఊరోళ్ళు కుస్తీ పోటీలో గెలిస్తే అట్లా ఆ ఊరికే ఆడేది ఆయుధాలు కొంటే ఛాన్స్ వస్తుంది. ఏ బయట ఏడైనా గిసంటి పోటీలు ఉంటాయి సినిమాలలోనే ఉంటాయి అనుకుంటారు, కానీ ఇప్పటికి ఇంకా అసంటి పోటీలు అవుతున్నాయి తెలుసా ఆంధ్రాలో? మరి ఏడా ఏం కథ అనేది అరుసుకుందాం చలో కోనసీమ. అచ్చం సినిమాలలో అయినట్టే అవుతున్నాయి కదా ఈ పడవల పోటీలు. దేవర సినిమాల కుస్తీ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళ ఊరికి ఆయుధాలు కొంటపోయే ఛాన్స్ వచ్చినట్టు, బావగారు బాగున్నారా సినిమాలో ఎవరు గెలిస్తే వాళ్ళ ఊరికే చెరువు మీద అధికారం ఉంటుందని పోటీ పెట్టినట్టు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలస్తిప్పల కాడ కూడా గోదావరిలో చేపలు పట్టే జాగ కోసం రెండు ఊర్ల నడుమ జనాలు ఇట్లా పడవల పోటీ పెట్టుకున్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పటి నుంచి మళ్ళీ గోదావరికి వరద తగ్గే వరకు చేపలు వేయడం బంద్ చేస్తారట ఈ బలస్తిప్ప జాలర్లు. ఇక చలికాలంలో వరద తగ్గుతుంది కాబట్టి ప్రతి ఏడు దీపావళి పండుగ తర్వాత ఇట్లా పడవల పోటీలు పెట్టుకుంటారట. ఇక ఈ పోటీల్లో బలస్తిప్ప నుంచి కోటిపేలి దాకా గోదావరిలో పడవలను ఉరికిస్తారు. ఎవరైతే అందరికంటే ముందుగాలు చేరుకుంటారో వాళ్ళకే ఈ ఏడు గోదావరిలో బలస్తిప్ప కా నుంచి కోటిపల్లె దాకా చేపలు పట్టుకునే ఛాన్స్ వస్తుంది అన్నట్టు. మళ్ళీ గోదావరికి వరదలు వచ్చేదాకా వీళ్ళ జాగాల చేపలు పట్టుకోవాలన్నట. ఇక వేరేటోళ్ళు పట్టుకోనికే ఉండదట. ఇక దానికోసం ఒక్కొక్కరు పడవలను రేసింగ్ కార్ల లెక్కనే ఉరికిచ్చారు గోదావరిలో. ఇక ఒడ్డు మీద ఉండి చూసేటోళ్ళకైతే కన్నార్పకుండా థ్రిల్లింగ్ అనిపించింది అనుకో రాదురి. మామూలుగా ఇటువంటి పోటీలు కేరళలో ఎక్కువగా అనిపిస్తుంటాయి. ఇక ఇట్లా గోదావరిలో పడవల పోటీలు అవుతున్నాయని తెలిసి చుట్టుముట్టోళ్ళు కూడా బాగా మంది వచ్చి చూసిరట. ఈ నడుమ సెల్ ఫోన్ టవర్లు, వాటర్ ట్యాంకులు, అథెంటిక్ బ్లాక్ మెయిల్ సెంటర్లు అయిపోయినాయి తెలుసా? సమస్య ఏదున్నా చాలు టవర్ ఎక్కి దుంకుతా అంటే అయిపోయా. పోలీసు వాళ్ళు వచ్చి వాలిపోతారు ఇక ముంగట్నే. బాబాబు మా అయ్య కాదురా నాయన, దిగురా నాయన, కన్నా దిగురా నాయన, సందమామను చూయించుకుంటే పిల్లగానికి అన్నం తినిపించే తల్లి లెక్కనే బతిలాడుతుంటారు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా, పిల్లము నిన్ను కొట్టిందా బాబు అని బాధను వంచుకొని కింద ఉదించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అదేలాగం నేర్చినట్టున్నారు కొందరు. ఇక టవర్లు ఎక్కి ఇగో ఇట్లా బెదిరిస్తున్నారయ్యా. పోలీసు వాళ్ళకు ఊరంతా లోకువ గానీ టవర్ ఎక్కిన వాళ్ళకు మాత్రం పోలీసు వాళ్ళు అంటే లోకు ఉన్నట్టున్నది కదా సీన్ చూస్తుంటే. ఇగో ఇక్కడ తేనెతుట్టే పెట్టినట్టు సెల్ ఫోన్ టవర్ మీదకి ఎక్కి బీచ్ ఒడ్డుకు కూర్చున్నట్టు నిమ్మలంగా కూర్చున్నాడు చూడు ఒక ఆయన. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా, నీ బాంచన కాదయ్యా, దిగయ్యా దిగు అని పోలీసు వాళ్ళు అలగబోయిన అల్లుని బతిలాడినట్టే ఎట్లా బతిలాడుతున్నారో చూడు రమా. రాకేష్ మా అయ్య కాదు దిగు, ఏమన్నా ఉంటే మాకు చెప్పుకోవాలి, మేమంతా లేమా, నువ్వు అట్లా అదులు పుచ్చుకొని టవర్ ఎక్కితే ఎట్లా చెప్పు అని 3 గంటలు పోలీసు వాళ్ళ మాడవలిగేటట్టు బతిలాడించుకున్నాడుగా. ఎందుకు ఎక్కినావంటే ఏం చెప్తలేడు, అరే నా ఎంబడి ఎవరో వాడుతున్నారు, నన్ను చంపనీకే చూస్తారు, అందుకే టవర్ ఎక్కిన భయపడా అని చెప్తున్నాడు. మళ్ళీ ఆఖరికి నీ భయాన్ని తీసుకపోయి బండ కింద పెట్ట, అసలే ఇంటలేడు కదా అని ఇక వాళ్ళ ఇంటి వాళ్ళ జాడ తెలుసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ దొరకబట్టి వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు ఉరుకొచ్చారు. ఇక వాళ్ళు వచ్చి బతిలం ఆడితే గప్పుడు దిగిండు. అయితే ఎవరో ఎంటవాడుతురన్న భయంతో ఊర్లోకి వెళ్ళి జాడపత్త లేకుండా ఎన్నడో వెళ్ళిపోయిండట. ఇక అదివారి సంది ఈయన కోసం ఇంటి వాళ్ళు కూడా మిస్సింగ్ కేసు పెట్టి ఎంకులాడుతురట. ఇక ఇలా మళ్ళా టవర్ ఎక్కి కనిపించే వరకు ఇక ఇంటికి పోదాం పా రాకేసు అని తీసుకొని పోయారు. ఇగో టవర్లు ఎక్కి ఒక గిట్ల పరిశీలనలు చేయబట్టే జనాలను కొంతమంది. మరి ఆయన కాలి మంచిగా ఉన్నదా లేదో ఒకసారి ఎందుకైనా మంచి డాక్టర్కి అయితే చూపెట్టు రమ్మా. రాన్ రాన్ రాజగురం గాడిదైందట. గాడిద కాదు కంచెర గాడిద అవుతున్నట్టే ఉన్నది. కొందరు సర్కార్ టీచర్లు ఎవ్వరని చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. మరి లక్షల రూపాయల జీతం తీసుకుంటా పోరలకింత చదువు చెప్పి బుద్ధి చెప్పురు అంటే వాళ్ళే బుద్ధి తక్కువ పనులు చేసి మందితోటి తిట్టు తింటున్నారు. ఏలూరు జిల్లాలో ఒక సుప్పనాతి పంతులు ఏమి ఎవ్వరం ఎలుగబెడుతున్నాడో చూడురి. గురువు అంటే చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి, కానీ చెంపవల కొట్టి పిండం పెట్టేటట్టు ఉండదు అనేదానికి ఇగో ఈ పంతులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం నెవలిపేట కాడున్న ప్రైమరీ స్కూల్లో పనిచేసే ఈ పంతులు పోరలు వాంతు చేసుకునే తట్టు పూటుగా తాగి వస్తున్నాడట బడికి. ఇక తాగిన రిమ్మల పొరగాళ్ళను పొల్లు పొల్లు కొడుతున్నాడట. ఇంటికి పోయి దద్దులు చూయిస్తుంటే పొరగాలే ఏదో తప్పు చేసి ఉంటారు సార్లు కొట్టిరని అనుకున్నారట ఫస్ట్లో. ఇక ఊకూకే గట్లనే అవుతుండే వరకు సార్ కథేందో అరుచుకుంటే సారే తాగొచ్చి ఒట్టి ఒట్టిగా పిల్లగాళ్ళను కొడుతున్నాడని ఇరకబట్టిరట. ఇక ఊరంతా ఒకటే ఇలా బడికి తాళం పెట్టిరు.
సార్లను బయటకు ఎలగొట్టిర్రు. నువ్వొద్దు, నీ చదువు చెప్పుడదు, పిల్లగాళ్ళకు మంచిగా చదువు చెప్పి బుద్ధి నేర్పే పంతులు కావాలి, కానీ నీ అసంటి కంచిరోడు మాకేం పట్టదని ముఖం మీదనే యాక్తు అన్నట్టు చెప్పిర్రు. ఇక చూడు రీ, మిడిగుడ్లు వేసుకొని ఎట్లా చూస్తున్నాడో బండి మీద కూర్చొని. ఇక అటెంక అందరు పోయి ఎమ్మి ఓసారి ఫిర్యాదు అయ్యారట. ఇదివరకు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా ఎలకతోలు ఇవ్వారమే చేసిండట. ఇక మంచిగా చెప్తే బుద్ధి రాకుంటే డిస్మిస్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మంచిగుండు. మరి ఏలూరు డిఈఓ సార్ ఈ బడి పంతులు కథేందో అరుసుకోరి జరా అని అంటున్నారు ఇక ఊరోళ్ళు. పిల్లగాల్ని తాగి వచ్చి మధ్యాహ్నం ఎండలో నిల్చోబెట్టడం 12 గంటలకి 1 గంటకి మచారమ్మా తాగొచ్చి వీళ్ళందరిని కొట్టిండమ్మా. మేను బాగా చదువు చెప్పే సార్లు కావాలా, రెగ్యులర్ వచ్చే సార్ కావాలా. 1 రూపాయి చాక్లెట్ కొన్నా, 10 రూపాయల పెరుగు ప్యాకెట్ కొన్నా, 20 రూపాయల డబల్ రొట్టె పొడ కొన్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఏందనేది చూస్తాం, అవునా కదా? ఇక డేట్ అయిపోయింది అమ్మినవని దుకాణ పైన తోటి లొల్లి పెట్టుకుంటే బాగా మంది మార్చిస్తారు. కానీ అదే వైన్స్లో పోయి బీర్లో చెత్త వచ్చిందన్న, సీసా మూత తీసి ఉన్నదన్న అని చెప్పురి అసలే వాపసు తీసుకోరు. ఎందుకంటే అలా డిమాండ్ అట్లుంటుంది, నువ్వు కాకపోతే ఇంకా 90 మంది వస్తారు బై అన్నట్టే ఉంటుంది. ఇక ఇట్లా వైన్స్లో బీర్లు కొన్నప్పుడే సరిగ్గా ఉన్నాయా చూసుకోవాలి, లేదంటే ఇగో ఇట్లా పరిచయం అవుతుంది తప్పది. సర్కార్కు గొప్ప మహారాజా పోషకులు ఎవరంటే మందు తాగేటోళ్ళు. మరి అసంటోళ్ళ తాన ట్యాక్సులు గుంజినప్పుడు వాళ్ళ ఆరోగ్యాలను ఆబ్కారోలు ఎంత మంచిగా కాపాడాలి, ఏం కథ? మందుబాబులు పచ్చగుంటేనే కదా ఆబ్కారీ శాఖకు ఆమ్దాన్ వస్తుంటది. అసొంటిది చెత్తాషేదారం మన్ను మశానం ఉన్న మందునమ్మి మందుబాబుల ఆరోగ్యాలతోటి కబడ్డీ ఆడుతున్నట్టే ఉన్నారు కదా ఆబ్కారోళ్ళు లిక్కర్ కంపెనీ వాళ్ళు కలిసి. ఈ సంస్థ నారాయణపురం కాడున్న వైన్ షాప్లో ఇంటికి సుటపోలు వచ్చిరని ఓ అన్న 6 బీర్లు కొనకపోయిందట. ఇక అన్న 5 మంచిగానే ఉన్నాయట, కానీ 1 బీర్లో మాత్రం పాకురు పట్టి నాసు కనిపించిందట. ఓ అన్న ఎంత మోసం చేసిర్రే వైన్స్ వాళ్ళు, చెత్తున్న బీర్ని ఎట్లా మీరే నీ కానీ అచ్చిన సుట్టం సచ్చినంత పనిచేసిందట. దెబ్బకే తల తీసేసినట్టు అయిపోయి ఇక అదే ఆవేశంతో వైన్స్ కాడికి వచ్చిండట బీర్లు కొనకపోయినన్న. ఏందన్న చినిగిన లోటు ఇస్తేనే తీసుకోరు, అసంటిది చెత్తున్న బీర్ను మాకెట్లా అమ్ముతారని అంటే మేమేమన్నా వైన్స్ వెనుక ప్లాంట్ పెట్టి తయారు చేస్తున్నాం, కంపెనీలకెళ్ళి వచ్చింది ఇచ్చినాం, అయినా నువ్వు మా షాప్లోనే కొన్నామని గ్యారంటీ ఏంది అని రివర్స్ అయిండట. ఇక అదే ఆవేశంతో మళ్ళీ ఆబ్కరోలో తానికి పోతే వాళ్ళు కూడా వైన్స్ గోడకు చెవి ఆనిచ్చి ఇన్నట్టే సేమ్ అదే జవాబు చెప్పిరట. ఎంతైనా మీరు ఒకటే కదా వైన్స్ వాళ్ళ మీద ఈగ వాళ్ళనియర్ మీ ఆబ్కరోలని తిట్టుకుంటా ఇంటికి వచ్చిండట. కంపెనీకి వెళ్ళి బీర్ సీసా అట్లా వచ్చింది కరెక్టే, కానీ కస్టమర్లకు అమ్మేటప్పుడు మంచి మాల అమ్మే జిమ్మదారి దుకాణం పోలేదే కదా, డ్యామేజీలు ఖరాబ్ అయినాయి అంటే కంపెనీకి వాపసు పంపుకోవాల్సింది మీరే కదా, కొన్నందుకు మేం బలి కావాలా అని ఇక బీరు కొన్న సంబరం లేకుండా బుగులు పెట్టుకొని ఇంటికి పోయిండట పాపం బాధిత అన్న. ఎవరైనా భూమి పంచాయతీ ఉన్నోళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పోతే ఏం కొంటపోతారు? వెనుకటి కాలం నుంచి ఇక వాళ్ళ తానున్న తహసీల్ కట్టిన రసీదులు, బాండ్ పేపర్ కాగితాలు, పట్ట కాగితాలు, పాస్బుక్లు అవన్నీ తీసుకొని పోతారు. కానీ ఒక ఆమె మాత్రం కత్తి తీసుకొని కలెక్టరేట్కి పోయి చెకింగ్ వాళ్ళకు చెమటలు పట్టించిందట. చూస్తుంటే ఊరి నుంచి వచ్చిన ఆమెలు ఎక్కున్నది గీమతానే ఏముంటాయని అనుకున్నారు పుట్టపర్తి కలెక్టరేట్లో పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు. కానీ అమ్మని చెకింగ్ చేస్తే ఏం బయటకు వెళ్ళిందో చూడురి. సుశీరా ఫ్యాక్షన్ సినిమాలలో హీరో నాయనమ్మ కత్తిని తీసినట్టు ఎట్లా బయటకు తీసిందో. ఓ అమ్మ నీ కథ సల్లగుండా గిడికి కత్తిని పట్టుకొని వచ్చినావంటే నాకు కొందరితోటి భూమి పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు ఏ టైంలోనైనా నా మీద పడి ప్రాణం తీయవచ్చు, అందుకే నా జాగ్రత్తలు నేను ఉంటున్నా, ఎవడు ఎట్నుంచి వచ్చినా ఏసి పడేస్తా అని కత్తి పెట్టుకొని తిరుగుతున్నా, చాలా ఇంకేమన్నా క్లారిటీ కావాలా అని అడిగి సెక్యూరిటీ వాళ్ళకే జల్లు అనిపించిందట. తనకల్లు మండలం బొంతలపల్లి కాడుండే ప్రేమలత అనేట ఆమె కలెక్టరేట్ల ఫిర్యాదు ఇచ్చే తందుకు వచ్చిందట. ఇక ఒక్కదాన్ని అటు ఇటు తిరుగుతుంటా కాబట్టి సేఫ్టీ కోసం కత్తి పెట్టుకున్నా అని చెప్తున్నది. నిజమే కానీ ఆఫీసులలో కత్తులతోటి ఓనియరమ్మా అని కత్తిని తీసుకొని పక్కకు పెట్టిరు సెక్యూరిటీలు. చూడు రీ అమ్మ ధైర్యం ఎట్లున్నదో, ఇదే పుట్టపర్తి కలెక్టరేట్లో ఇంతకుముందు కూడా ముసలైన గిట్లనే కత్తి పట్టుకొని వచ్చి గజగజ వణికిచ్చిండు. సీమల బీడికట్ట అగ్గిపెట్టె పెట్టుకొని తిరిగినట్టు కొందరు ఇట్లా కత్తి పట్టుకొని తిరుగుతారంటే ఏందో అనుకున్నాం, కానీ ఇవి చూస్తుంటే నిజమే అనిపిస్తున్నదని కామెంట్లు చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు కొంతమంది.
కొత్తగా ఎవరన్నా ఆఫీసర్ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ పతార చూయించుకోవాలని మస్తు ఆరాటపడుతుంటారు, ఇక్కడ లేని రూల్స్ పెడుతుంటారు, ఇక వాళ్ళ దారకార్తనం అంతా బయట పెట్టాలని తల్లాడుతుంటారు. గట్లనే మంచిర్యాల జిల్లా చెన్నూరులో కూడా కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు నేను ఊర్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలవాలని జనాలకు నీళ్లు లేకుండా చేసిండట. మరి అది ఎట్లా ఏం కథ అన్నది తెలుసుకుందాం పారి. చిరాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీసర్లు భలే పనివంతులు ఉన్నారట కదా. ఏండ్ల సంధి నడిపించుకుంటున్న బోర్లకు సడీ సప్పుడు లేకుండా వచ్చి తాళాలు వేసిపోయారట. బోరేసి నీళ్లు పట్టుకుందామని పోయిన జనం బోర్ల సిచ్చులకు తాళాలు వేసి ఉండు చూసి హంగు తిన్నారు. 2 రోజుల సంధి నీళ్లు రాకపోయే వరకు తానాలకు చెప్పాలకు అన్నిటికీ తిప్పలవుతున్నదని మున్సిపాలిటీల మీద మస్తు మండిపడుతున్నారు. ఇక మీరు వచ్చేసి బోర్ల నీటికి తాళాలు ఇస్తే మరి ప్రజలు ఎట్లా నీళ్ళు తాగుతారు అనుకున్నారు? నీళ్లు మరి మిషన్ భగీరథ నీళ్లు వస్తాయన్న ఆలోచనతో బంద్ చేసినరా, లేకపోతే కనుక పబ్లిక్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఇస్తలేరు అని బంద్ చేసినరా? అసలు మీ ఆంతర్యం అవనట. జనం నల బిల్లులు కట్టాలని మోటార్లు బంద్ పెట్టిరా, మిషన్ భగీరథ నీళ్లు వాడుకోవాలని బంద్ పెట్టిరా, ఎందుకు తాళాలు వేసిరో మాకు చెప్పనే లేదు. పోనీ వీటికి తాళాలు వేసి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇట్లా మీకు మీరు వచ్చి వాడకట్టులలో ఉన్న బోర్లకు తాళాలు వేసిపోతే ఏందన్నట్టు అని మహిళలు గర్వమవుతున్నారు. మరి వార్త చూసినా ఎందుకు తాళాలు వేసిరో, జనాలకు కారణం చెప్పి నల్ల నీళ్ళు ఇడుస్తారా లేదా అనేది చూడాలి. నీళ్ళకు గోస అవుతుంది, మేము కిలోమీటర్ నుండి నీళ్ళు తెస్తున్నారు. ఇగో ఇవాళ్ళ స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి? మంచిగున్నాయిలే. ఇక మళ్ళీ రేపు కలుద్దాం, మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. చూస్తూనే ఉండు రే టీవీ 9.